సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ చట్టాలు 2020 అనే అంశంపై ఒంగోలు ఆంధ్రకేసరి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలు రైతు సంఘాల నాయకులు వ్యవసాయంలో సరికొత్త సంస్కరణల పేరుతో కేంద్రం కొత్తగా 3 వ్యవసాయ చట్టాలను రూపకల్పన చేసిందని, ఒప్పందం సాగు పద్ధతి దేశంలో పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు, నిత్యావసర వస్తువుల సవరణలో కీలక అంశాలేంటి, ఈ చట్టాలపై వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతు కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందనే అంశంపై చర్చించారు. ఈ బిల్లు ప్రకారం రైతులు భవిష్యత్తులో పండించబోయే పంటకు కూడా ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని, ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ వ్యవసాయ విధానమని కూడా చెప్పుకోవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ దీని వలన రైతులు ప్రైవేట్ కంపెనీల కింద కూలీలుగా మారిపోతారన్నారు. రైతులకు నష్టం చేకూర్చే ఈ 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమాన్ని సుపరిపాలన వేదిక అధ్యక్షులు మహంకాళి వెంకటశేషయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రాక్టర్ కొనడానికి వాళ్ళ ఆసరాగా ఉంది. మరి ఈ ట్రాక్టర్కి రుణం అడిగితే 12% నుంచి 17% వరకు కూడా వివిధ రకాలైనటువంటి బ్యాంకులు ఇంప్లిమెంట్ చేస్తే వడ్డీ రేటు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా మార్చమని అడుగుతూ ఉన్నాం రైతు సంఘాలని, ఆ వైపుగా ప్రయాణం చేయమని అడుగుతూ ఉన్నాం. లేకపోతే పూర్తిగా కుప్పకూలేటటువంటి పరిస్థితి, ఈ దేశంలో వ్యవసాయ రంగం మూతపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తా ఉంటే, మరి అటువైపుగా అడుగులేకుండా ఇటువంటి చట్టాలను రూపొందించడం దుర్మార్గం. ఈరోజు సుపరిపాలన వేదిక తరఫున నూతన వ్యవసాయ చట్టాల మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇటువంటి కాన్ఫరెన్స్లు పెట్టి అందరితో లోకల్ నాయకులతోటి, అందరు లోకల్ ప్రజాప్రతినిధులతోటి, ప్రజా సంఘాలతోటి మేము ఈ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతి ప్రాబ్లం మీద ముందుకు వెళ్తూ, ఎన్నో ఇంతమంది మున్సిపాలిటీ మీద కానీ అన్ని రకాల మీద మేము చేస్తూ, మహిళా సాధికారిత, మహిళా ఎంపవర్మెంట్, మన లోకల్గా మున్సిపల్గా సంబంధించిన ఒక అప్పుడు డంపింగ్ యార్డ్ మీద కూడా మేము పోరాటాలు చేశాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ గత 8 ఏళ్ళుగా మేము సంస్థని ఒక ఇండిపెండెంట్గా, ఒక ఆర్గనైజేషన్గా దీన్ని తీసుకొని వస్తూ, ఈ గత 8 నెలల నుంచి కూడా ఈ కరోనా వల్ల మేము సమావేశాలు పెట్టలేక ఇప్పుడు పెట్టి, ఈ ఫస్ట్ మేము శుభంగా ఈ రైతు వ్యవసాయ చట్టాల మీద కొత్త చట్టం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి దాని మీద ఏందని వివిధ ప్రజాప్రతినిధులు సంఘాలతో మేము అభిప్రాయాలు తీసుకొని చర్చించి వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి మేము పోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సహజంగా కొత్తగా చట్టాలు ఫ్రేమ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే రిసెంట్మెంట్ అంటే వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దీనిలో ప్రభుత్వం ఏంటంటే తాము చేసిన చట్టాల గురించి రైతు సంఘాలతోనూ, మిగతా వాళ్ళతోనూ, మిగతా పొలిటికల్ పార్టీస్తో అందరితో కూడా చర్చలు సరిపి ఈ యాక్ట్ పాస్ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అది లేకుండా హడావుడిగా కరోనా టైంలో వారు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం కొంచెం ఇబ్బంది అయింది. బయటకు వచ్చినప్పటికే ప్రాక్టికల్గా ఆలోచిస్తే దీనిలో ఉపయోగాలు తక్కువ. ఒకటి, రైతులకి ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి చెప్పారు. అందులో కనీస మద్దతు ధరలు అనే అంశం ఎక్కడ ప్రస్తావించకపోవటం, రైతులకి ఇది ధరల విషయంలో భద్రత లేని పరిస్థితి అనేది రైతు సంఘాలుగా అభిప్రాయపడుతున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి ఆ చట్టంలో కంపెనీ రైతులు చేసుకున్న ఒప్పందంలో కంపెనీ కనుక ఒప్పందానికి కనుక పక్కకు తప్పుకుంటే, లేదు కట్టుబడి ఉండకపోతే కోర్టుకి రైతులు వెళ్ళటానికి లేదా నిబంధన విధించడం అనేది కనీసం రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రజలకున్న కనీస హక్కును కూడా నిరాకరించడమే. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిబంధన. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి వినియోగదారులు కూడా నష్టం కలిగించే పరిస్థితి ఉంది. అందువలన ఈ చట్టాలను రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 4 చట్టాలని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. 4 ఒకదానిమైన ఒకటి ఆధారపడి ఉన్నాయి, 4 ప్రమాదమే. ఈ చట్టాలను ఉపసంహరించకపోతే రైతాంగం భవిష్యత్తులో కూలీలుగా మారిపోబోతారు. కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సేద్యం మాత్రమే ఇండియాలో మిగులుతుంది. వినియోగదారుల్ని, రైతుల్ని దోసుకోవడానికి ఉపయోగపడేటువంటి చట్టాలని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.